హాయ్ అండి వెల్కమ్ టు కుక్ టు ఈజీ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ టొమాటోతో మంచి తొక్కు రెసిపీ అండి చాలా చాలా ఈజీగా చేయొచ్చు రండి ఈ టొమాటో తొక్కు చేయడానికి ఏమేమి కావాలి ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం అడుగు మందంగా ఉన్న ఒక కడాయిలో ఎనిమిది మీడియం సైజ్ టొమాటోని ఇట్లా కోసి వేసేయండి ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని కూడా దాంతోపాటు వేసేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టేసి మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలండి ఇలా చేస్తున్నది వల్ల మనకు టొమాటో అనేది బాగా ఉడికి మెత్తగా అయిపోతుంది తర్వాత మనం తొక్క చేస్తున్నప్పుడు టేస్ట్ అనేది భలే వస్తుంది ఇప్పుడు ఈ టొమాటో అనేది ఉడుకుతున్న ఈ సమయంలో మనం ఒక చిన్న పొడి చేసుకోవాలండి దానికోసం ఒక చిన్న కడాయిలో ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను మెంతులు వచ్చి ఒక పావు టీ స్పూన్ తీసుకోండి ఇవి అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఆరబెట్టి మనం పొడి అనేది చేసుకోవాలి ఫ్రై చేస్తున్నప్పుడు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి మనకు ఇక్కడ టొమాటో కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి ఈ విధంగా మనకు ఉడికి వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఉడకపెట్టుకున్న ఈ టొమాటోని ఆరబెట్టుకోవాలి సేమ్ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆవాల జీలకర్ర దీన్ని కూడా మనం ఆరపెట్టుకోవాలి ఇవి రెండు ఆరినాక మనం పొడి చేసుకోవాలండి ఫస్ట్ మనం ఆవాలు జీలకర్ర మెంతుల్ని పొడి చేసి సెపరేట్ తీసి పెట్టుకున్నాక సేమ్ మిక్సీలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టొమాటో అలానే హాఫ్ టీ స్పూన్ అంట పసుపు ఒకటిన్నర టీ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ తీసుకోవాలండి ఇక్కడ నేను ఇంట్లో రెడీ చేసిన కారమే వాడుతున్నానండి దీన్ని కూడా వేసి మెత్తగా ఇలా రుబ్బి తీసుకోవాలండి మనం ఆల్మోస్ట్ మనకు ఎయిటీ పర్సెంట్ వర్క్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక చిన్న పోపేసి తీసుకోవాలండి ఇలా పోపేసి తీసుకున్నామంటే మనకు తొక్క అనేది సూపర్గా రెడీ అయిపోతుంది ఒక ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది వెడీ అయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆవలన్నది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిని మీరు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు లేదా అలా ఫుల్ కూడా వేసుకోవచ్చండి అలానే ఇంగువ వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ వేయాలండి వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీలో ఇంగువ అన్నది చాలా చాలా అండి ఇలా వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలండి ఈ ఆయిల్ అనేది టొమాటోకు అన్ని వైపు వచ్చినట్టు మీరు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు ఈ టొమాటో తొక్కకు కావాల్సినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి ఉప్పు వేసి కలిపిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న ఆవాలి జీలకర్ర మెంతుల పొడిని కూడా ఈ టొమాటో తొక్కలో వేసి బాగా కలపాలండి మనం వేసిన ఉప్పు ఈ పొడి టొమాటో ప్యూరీ అలానే ఆయిల్ అన్ని కలిసినట్టు బాగా కలిపేసి మూత పెట్టేసి మనం సిమ్లో దీన్ని కుక్ చేయాలండి చూడండి ఈ విధంగా మీరు కలిపిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో కుక్ చేయండి సిమ్లో కుక్ చేసినాక మనకు ఆయిల్ అనేది సైడ్కి వచ్చినంత వరకు కుక్ చేసి తీసుకున్నామంటే సూపర్గా మనకు టొమాటో తొక్క అనేది మనకు రెడీ అయిపోయిందండి అన్ని టిఫన్ ఐటమ్స్తో భలే ఉంటుందండి ఇడ్లీ దోశ చపాతి పూరి అని అన్నిటితో తినొచ్చు లేదా వేడి వేడి అన్నంలో ఈ టొమాటో తొక్కుని వేసుకొని తినచ్చండి మనం ట్రావెల్ చేస్తున్నామంటే ది బెస్ట్ రెసిపీ అండి ఈ టొమాటో తొక్కు రెసిపీ ఖచ్చితంగా మీరు సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ టొమాటో తొక్కు రెసిపీని ట్రై చేసి చూడండి టేస్ట్ చేసి చూడండి మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి మీకు ఈ టొమాటో తొక్కు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మన కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్